రైతుగా బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న బీఆర్ఎస్ వరంగల్ యొక్క లోక్సభ అభ్యర్థిగా కూడా మరి మారేపల్లి సుధీర్ కుమార్ పేరునైతే ప్రకటించినట్లుగా కూడా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిషోర్ అందజేస్తారు. కిషోర్, గుడ్ ఈవినింగ్ భవాని. ఇప్పటికే బీఆర్ఎస్ కు సంబంధించి వరంగల్ పార్లమెంట్ బరిలో ఇటు అధికార పార్టీతో పాటు మిగతా బీజేపీ అభ్యర్థులనైతే ప్రకటించింది. అయితే బీఆర్ఎస్ మొదట అభ్యర్థిని ప్రకటించినా కూడా ఇటు కడియం కావ్య కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇటు ఏదైతే బీఆర్ఎస్ వరంగల్ ఎంపీ అభ్యర్థిగా కూడా కొంత సస్పెన్స్ అయితే కొనసాగింది. కాసేపటి క్రితమే ఇటు బీఆర్ఎస్ పార్టీ అధినేత ఇటు కేసీఆర్ డాక్టర్ ఇటు ప్రస్తుతం హన్మకొండ జిల్లా జడ్పీ చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. ఇటు డాక్టర్ మారేపల్లి సుధీర్ కుమార్ పేరును అయితే ఫైనల్ చేసినట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. ఈ మేరకైతే అధికారిక ప్రకటన అయితే మరి కాసేపట్లో కూడా కేసీఆర్ చేయనున్నారు. ఇటు పార్టీ నుంచి కూడా ఇటు అధికారిక ప్రకటన కూడా వెలువడే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. అయితే వరంగల్ ఎంపీ అభ్యర్థి ఎంపికపై ఇటు ఆయా నియోజకవర్గ పరిధిలో బీఆర్ఎస్ నాయకులతో అయితే కేసీఆర్ ఇప్పటికే సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. పూర్తి స్థాయిలో కూడా ఇటు మాదిగ సామాజిక వర్గానికి చెందిన సుధీర్ కుమార్ హన్మకొండ డిప్యూటీ చైర్మన్ గా ప్రస్తుతం అయితే కొనసాగుతున్నారు. 2001 నుండి తెలంగాణ ఉద్యమకారుడుగా పార్టీకి సంబంధించి విధేయుడు. పార్టీ ఏ కార్యక్రమం ఇచ్చినా కూడా నిరసన కార్యక్రమాలు కావచ్చు, మిగతా ఏ కార్యక్రమాలైనా చాలా చురుగ్గా పాల్గొనేవాడట్టు కూడా. ఇప్పుడు కేసీఆర్ అయితే ఈ యొక్క సుధీర్ కుమార్ పేరును అయితే ప్రకటించడం జరిగింది. ఉమ్మడి వరంగల్ జిల్లా ముఖ్య నేతలతో కూడా ఇటు సుధీర్ కుమార్ చర్చలు జరపడం జరిగింది. పూర్తి స్థాయిలో కూడా ఇటు చర్చలు జరిపిన అనంతరం ఇటు సుధీర్ కుమార్ పేరునైతే కేసీఆర్ అయితే ప్రకటించారు. పూర్తి స్థాయిలో కెప్టెన్ లక్ష్మీకాంతరావు, మాజీ ఏదైతే రాజ్యసభ సభ్యులు ఉన్నారో కెప్టెన్ లక్ష్మీకాంతరావు సంబంధించి వారి కుటుంబ సభ్యులకు కూడా అత్యంత విధేయుడిగా ఉన్నారు కాబట్టి ఇటు పేరు ప్రకటించడం జరిగిందంటూ కూడా పార్టీ వర్గాలు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది భవాని. రైట్, ఓకే, థ్యాంక్ యూ కిషోర్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.